ఒక్క ఎకరం, ఒకే ఒక్క ఎకరం. అయ్యా, మీకోసం ఎవరో అక్కడ వచ్చారయ్యా. అరే రెడ్డి గారు, పనుంటే కానీ రారు మహానుభావులు. మీ రాకొక కారణం ఏంటో కూర్చోండి. బాగున్నాను, బాగానే సంపాదించాను. మీకు తెలుసు కదా, నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. నాకు సంబంధించింది ఏదైనా అది మొత్తం నాదై ఉండాలి. అది ఆస్తైనా అంతస్తైనా. ఈ ఊర్లో మొత్తం 30 ఎకరాలు, అందులో 28 నావి. మిగిలిన 2 కూడా నావే కావాలి. ఒకటి తేలిపోయింది, ఇంకొకటి మిగిలిపోయింది. వాడు నా మాట వినటం లేదు. కనీసం మీ మాట అయినా వింటాడా? మన వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ముందు జేబులో డబ్బు ఉండాలి, మనలో పవర్ ఉండాలి. మనిషి మన బ్యాక్గ్రౌండ్ చూసైనా భయపడాలి, లేదా మనం ఇచ్చే డబ్బుకైనా బానిసవ్వాలి. వాడు దేనికి లొంగకుంటే మనం కొట్టే దెబ్బలకైనా భయపడాలి. భయపడితే భయపెడదాం, భయపెడితే పోతేద్దాం. ఏయ్ వెళ్ళి ఇవన్నీ పిలుచుకురండి. ఆ ముద్ద గొంతులో ఎలా దిగుతుందిరా సిగ్గు లేకుండా. ఏ ఆ 4 మెతుకుల కోసమే నాన్నను పొద్దు నుంచి రాత్రి కష్టపడేది. తిను. రోషం అన్నం మీద కాదు, డబ్బు సంపాదించే దాంట్లో చూపించు. చదివేమో పెద్ద పెద్ద చదువులు, వినడానికి బాగుంది, మరి బ్రతకడానికి. చదివిన చదువులకి జాబ్స్ రాక బయట తక్కువ జీతాలకే మనసొప్పక ఇంటా బయట అవమానాలు తట్టుకోలేక అంత తక్కువ జీతాలకే మనసు చంపుతుంది. ఎంతమంది జాబులు చేస్తున్నారో తెలుసా? కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఈ లైఫే ఒక సాక్రిఫైస్. అందరిలా నేను కాంప్రమైజ్ అయ్యి బ్రతకలేదు. ఖచ్చితంగా జాబ్ కొట్టి చూపిస్తాను. రేయ్, బ్రతకడానికి కావాల్సిన డిగ్రీలు కాదు, చేతిలో పని చేయాలని మనసు ఉండాలి. నీకు ఆగలేస్తే హోటల్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ చూపిస్తే ఎవరైనా నమ్మపెట్టారు, ఈ నోటు చూపిస్తే ఎవరైనా నమ్మపెడతారు. ఏ పనైనా ఎక్కడున్నా చెయ్యాలనే మనసు ఉండాలి. శరీరం కాదు, అది లేకుండా ఎక్కడున్నా ఏం చేసినా అర్థం లేదు. రోజులు గడిచిపోతూనే ఉన్నారా, పని కాదు సంపాదనే ముఖ్యం మనకి. నాకు తెలుసురా, చిన్న జీతాలకే ఒకటి కింద నేను పని చేయలేను. నాకు ఒక టైం వస్తుంది, అప్పుడు నేనేంటో తెలుస్తుంది. ఏరా, పొలమమ్మ అంటే అమ్మనన్నావంట? చెప్పేది సరిగ్గా విను. దాని రేటు కన్నా 2 రెట్లు ఎక్కువస్తా అంటున్నాడు. ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు. వెళ్ళి డాక్యుమెంట్స్తో పాటు మీ అన్నదమ్ములు పిలుచుకురా. గౌడ, నేను ఆయనకు ముందే చెప్పా అమ్మననే. అది మా నాన్న కష్టాజీతం, మా నాన్న జ్ఞాపకంగా మిగిలింది అదొకటే నాకు. మీ నాన్న నీకు ఇచ్చింది ఆఫ్టర్ ఆల్ 1 ఎకరం, కోట్లాస్తి కాదు కదా. 1 ఎకరానికి ఇంత బిల్డపా? ఆ ఒక్కటే. అమ్మ అనే పదం ఏ ఆడవారైనా పిలవచ్చు, కానీ నాన్న అనే పదం ఒక కన్న తండ్రినే పిలవాలి. అందరినీ నాన్న అంటే బాగుండదు. తండ్రులు సంపాదించిన ఆస్తిని ప్రతి కొడుకు కోరుకుంటాడు, కానీ వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు చేసిన పని ఏ కొడుకు కోరుకోడు. నాకు మా నాన్న పడ్డ కష్టం కావాలి. నా పొలంలో నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను.
వ్యవసాయమా? మీ నాన్న వల్ల కాలేదు, వాళ్ళ నాన్న వల్ల కాలేదు, మీ వల్ల ఏమవుతుంది? మీ తాత అప్పల పాలై ఊరోజులు వెళ్ళాడు, మీ నాన్న పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ గుర్తులేదా? పేరు చెప్పుకొని బ్రతికేది కొందరు, కడుపు కొట్టి సంపాదించేది ఇంకొందరు, దౌర్జన్యంగా చేసి బ్రతికేది మరికొందరైతే కేవలం మట్టిని మాత్రమే నమ్ముకొని ఒక వ్యవసాయం చేసేది ఒక రైతు మాత్రమే. నేను రైతు కొడుకుని, టెక్నాలజీ డెవలప్ అంటే అభివృద్ధి చెందడం కాదు, అంతరించిపోతున్న రైతులకు ధైర్యాన్ని భరోసా ఇవ్వాలి. నేను ఈ మట్టిని నమ్ముతున్నా, నా మీద నాకు నమ్మకం ఉంది. ఏంట్రా మట్టి మట్టి అంటున్నావు? ఒక్కసారి మాట ఇచ్చిన మనుషులే మాట మీద నిలబడరు, ఈ మట్టి నీ నమ్మకాన్ని నిలబడుతుందా? రోడ్ల మీద ఇడ్లీలు బజ్జీలు అమ్ముకున్న వాళ్లే బాగా సంపాదించారు. ఏళ్ల తరబడి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు ఒక్కరైనా కోటీశ్వర్లయ్యారా? మిగిలింది అప్పులు, ఆత్మహత్యలు, ఇదే చరిత్ర. అందరూ మనకెందుకని భయపడితే వ్యవసాయం ఎవరు చేస్తారు? ఇప్పుడు వ్యవసాయం చేద్దని ఎవరన్నారు? బ్రహ్మాండంగా చేసుకో, వేరే దగ్గర పొలం తీసుకో, డబ్బులు ఏమైనా తక్కువ పడితే సాయం చేస్తాం. ఇంతవరకు ఓపికతో విన్నాను, చూశాను, అయినా వీడితో డిస్కషన్ ఏంటి? అనవసరం. ఏదైనా నాది అనుకుంటే నీ దగ్గర ఉండడానికి కూడా ఏదీ మిగల్చను, తొక్కి పడేస్తా. నన్ను తొక్కుతావు నాకు తెలుసు, కానీ నా మట్టి జోలికొస్తే మొదట మట్టిలో కలిపేది నిన్నే. ఆ ఏంటి ఏంటి ఏంట్రా ఏంటి? మీరు మీరు గొడవ పడితే మధ్యలో నేనెందుకు ఇక్కడ? క్షమించండి గౌడ, మీకు చెప్పేంతవాడిని కాదు, నా బాధ మీకు చెప్పాను. ఒక పెద్ద మనిషిగా మీరు నాకు న్యాయం చేస్తారో లేదా పైకి మంచిగా మాట్లాడే లోపల లోపల లొచ్చారాజకీయం చేస్తే ఫస్ట్ మిమ్మల్ని వదలను, ఇక్కడ గుర్తు పెట్టుకుంటాను. ఒక్కొక్కడు ఒక్కో టైప్, మిగిలిన ఇద్దరిని కూడా పిలుచుకురండి. ఎవరిని అడిగి నిన్న తీసుకున్నావురా? మమ్మల్ని అడగలేదు ఒక్క మాట అయినా? నమస్తే అయ్యా. నమస్తే అయ్యా. రే స్ట్రైడ్గా ఒకటి చెప్తా, మీ పొలం నాకు కావాలి, ఆ రేటు కంటే 2 రెట్లు ఎక్కువ ఇస్తా. ఇప్పుడే మీ తమ్ముడు వచ్చేలాడు, అది మా నాన్న పొలం, దాని జోలికి రావద్దని మాకే వార్నింగ్ ఇచ్చేలాడు. మీ తమ్ముడికేమో నాన్న పిచ్చి, మరి మీరు? మీ తమ్ముడు కావాలా, నేను ఇచ్చే డబ్బు కావాలా తెలుసుకోండి. ఏ సెంటిమెంట్ కావాలరా మీకు? డబ్బే, డబ్బుని మించిన సెంటిమెంట్ ఏముంది సార్ ఈ ప్రపంచంలో? సరిగ్గా మా మాట వింటే సంతకం చేయిస్తాం, కాదు లేదు అని వినకపోతే శ్మశానానికే పంపిస్తాం. నన్నే మట్టిలో కలిపేస్తాడు రా వాడు, మాట వినకపోతే మనమే మట్టిలో కలిపేద్దాం. అది నాన్న పొలం రా, దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదు. నీకు లేకపోతే ఏంట్రా నాన్న ఆస్తి? డబ్బులు మాకు కావాలి, రోజు తినేటప్పుడు వీటితో తిట్లు తినలేక చస్తున్నాను, కడుపు నిండా తిని చాలా రోజులైంది. పెద్దవాళ్ళతో మనకెందుకురా, నాన్న లేనప్పుడు ఆయన గుర్తింపులు జ్ఞాపకాలు మనకెందుకు? చేయి సంతకం. ఆ ఒక్క సంతకంతోనే దూరం అవుతారా? ఏం మనం కష్టపడి సంపాదించుకోలేమా? డబ్బు కష్టపడకండ్రా, ఆ సంతకం నేను చేయను, మీరు చేద్దండి. ఏయ్ తమ్ముడు, సంతకం చేయరా, డబ్బులు లేక పిచ్చి పట్టింది. ఏయ్ ప్లీజ్ చేయరా. నేను చేయండిరా. ఏయ్ నాన్నకు మిగిలింది ఒక్కడే రా,
వద్దురా. రేయ్, నాన్న నాన్న అంటున్నాడు, ఆ నాన్న దగ్గరికి పంపించండి. కనీసం అక్కడైనా తండ్రి కొడుకులు ప్రశాంతంగా ఉంటారు. డబ్బలిస్తాను, వేసేయండి వీడి. ఎందుకు కాపాడారో తెలుసుకోవచ్చు. ఏయ్, నన్ను చంపేసి ఎలా ఉన్నారా? మీరు అక్కడికి వెళ్ళండి, వాడు చావకూడదు. జీవితంలో కొన్ని వాటికి దూరంగా ఉండాలి, కొన్ని చేయాలి, కొన్ని ఆపేయాలి. అవును, నాన్న అంటావు, మట్టి అంటావు. ఆ రోజు నువ్వు చచ్చింటే నీతో పాటు వచ్చేదా మట్టి? చెప్పు. ఏది శాశ్వతం కాదు లైఫ్లో, చస్తే ఏది మనతో పాటు రాదు. ఒకే కడుపులో పుట్టిన నీ అన్నదమ్ములే నువ్వు అవసరం లేదని డబ్బు వస్తే గలనుకున్నావు. పౌరున్న వాడితో పైసలున్న వాళ్ళ జోలికి వెళ్ళకూడతాం. ప్రాణాలు పోతాయి. ఆవేశం తగ్గించి సెంటిమెంట్లు తగ్గించి బతికితే ముందుకు 4 రోజులు బతుకుతావు. ఎందుకో పిలిపించారు? ఎందుకు నువ్వు ఆ 1 ఎకరం కోసం ఇంతలా ఆరాట పడుతున్నావు? నీ 29 ఎకరాలు నాకే అమ్మేసాయి, నేనే కొనుక్కుంటా. ఏం మాట్లాడుతున్నారు గౌడ? నేనెలా అమ్ముతాను? మరి వీడేలా అమ్ముతాడు? ఎవరు సెంటిమెంట్ వాళ్ళది? వదిలేసాయి. నువ్వు వాడి జోలికి వస్తే నేను నీ జోలికి రావాల్సి వస్తుంది. ఎవరున్న వాడితో పైసలున్న వాళ్ళ జోలికి వెళ్ళకూడదు తమ్మి, ప్రాణాలు పోతాయి.